జపాన్ అమ్మాయిలు సూపర్ స్లిమ్ గా ఉండటానికి కారణాలివే. ప్రపంచంలోని అనేక దేశాల్లో మహిళల శారీరక తీరుతెన్నుల్లో చాలా వ్యత్యాసం కనబడుతుంది. ముఖ్యంగా ఆసియా దేశాల్లో ఇది చాలా ఎక్కువ. అందానికి ప్రాముఖ్యత ఇచ్చే అతివలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంటారు. అందుకే స్లిమ్ గా ఉండాలని అనేక రకాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే పెళ్లి తర్వాత కాన్పులు, పిల్లలు, ఇలా వారి దేహస్థితి అదుపు తప్పుతుంది. కానీ జపాన్లో మాత్రం అలా కాదు. అక్కడ పెళ్ళైన స్త్రీలు వయసుతో సంబంధం లేకుండా ఎంతో నాజుగా కనిపిస్తుంటారు. వారి మేనిచాయ కూడా మెరిసిపోతూ దర్శనమిస్తుంటుంది. జపనీస్ మహిళలు నవ యవ్వనంతో కనిపించడం వెనుక వారి జన్యుక్రమం ఓ కారణమైతే, అందంపై వారు చూపించే శ్రద్ధ మరో కారణమని చెప్పుకోవాలి. జపనీస్ మహిళలకు వంశ పారంపర్యంగా కొన్ని అలవాట్లు నేర్పిస్తారు. ప్రతి మహిళ ఆ అలవాట్లను తన కుమార్తెలకు తప్పనిసరిగా నేర్పిస్తుంది. తద్వారా ఆరోగ్యమైన మహిళలు జపాన్ దేశ వారసత్వ సంపదలో భాగమయ్యారని చెప్పొచ్చు. అసలు జపాన్ లేడీస్ ఇంత అందం, ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేస్తారంటే, ఎంతో శాస్త్రీయ పద్ధతిలో తమ పూర్వీకులు రూపొందించిన ఆహార పదార్థాల మెను పక్కాగా ఫాలో అవుతారు. పూర్వకాలంలో జపనీయులు ఏం తిన్నారో నేటికీ అవే ఆహార పదార్థాలు తింటుంటారు. ప్రతిరోజు కనీసం 5-6 సార్లు గ్రీన్ టీ తాగుతారు. తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందిస్తారు. తీపి పదార్థాలకు చాలా దూరంగా ఉంటారు. జపాన్ అమ్మాయిలు కొవ్వును కలిగించే ఎలాంటి ఆహారమైనా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ తినరు. సాధారణంగా ఎక్కువసేపు వండడం వల్ల ఆహార పదార్థాల్లోని పోషకాలు వృధా అవుతాయి. అలాంటి నష్టం జరగని రీతిలో పోషకాలు డామేజ్ అవ్వని వంట విధానాలు అనుసరిస్తారు. కుటుంబంలోని ప్రతి అమ్మాయికి మార్షల్ ఆర్ట్స్ తప్పనిసరిగా నేర్పిస్తారు. వయసుతో సంబంధం లేకుండా నిత్యం వాకింగ్ చేయాల్సిందే. చాలా పరిమితంగానే శక్తినిచ్చే ఆహారం తీసుకోవడం ద్వారా శరీరాన్ని దృఢంగా తయారు చేసుకుంటారు. ఈ కారణాల వల్లే జపాన్ మగవాళ్ళు ఎంతో అందంగా, సన్నగా, నాజుగ్గా ఉంటారని ఓ అధ్యయనం తేల్చింది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.